మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా చేగుంట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు రాస్తా రోకో నిర్వహించడంతో పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా దుబ్బాక కో కన్వీనర్ గోవింద్ మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా చేస్తున్న 317 జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేసే విధంగా చూడాలని, లేని పక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు కోసం బీజేపీ పోరాడుతుందని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేశారో అదే విధంగా 317 జీవో రద్దు అయ్యే వరకు ఇదే విధంగా కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, దుబ్బాక కో కన్వీనర్ గోవిందు, కరణం గణేష్, నాగభూషణం, నాయని రాజగోపాల్, కొండి స్వామి, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి నరసింహులు, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి బండి సంజయ్ గారి అక్రమ అరెస్టు నిరసించు ధర్నా చేయడం జరిగింది. మరి పోరాడి తెలంగాణ తెచ్చుకున్న మరి ఈరోజు దొరల పాలన అవుతుంది. మరి తెలంగాణ ఉద్యోగంలో ఉద్యోగులందరూ కూడా కలిసికట్టుగా మరి ఆ రోజు వాళ్ళ విధులను కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రం చిత్తించుకోవడానికి పోరాటం చేస్తే మరి అదే ఉద్యోగులు వాళ్ళ తొక్కిపెట్టాలని గవర్నమెంట్ చేస్తున్న పనితీరు చాలా గర్హణీయం. మరి వాళ్ళ దానిని మేమందరం కూడా ఖండిస్తూ మరి నిన్న బండి సంజయ్ గారు చేసిన మరి నిరసన కూడా మరి పోలీసులతోటి మరి నిరసన చేయకుండా అడ్డుకోవడం అని చాలా ప్రజాస్వామ్యంగా గొడ్డలి పెట్టు ఇది. మరి ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం గల్లు జరగకుంటే మేమందరం కూడా మరి ప్రభుత్వానికి గడ్డదించడానికి ఎలాంటి పని చేయడానికైనా ముందుంటాం. మరి ఉద్యోగులను మరి తెలంగాణ పోరాటంలో ముందుండి నడిపించిన ఉద్యోగులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెన్నంటి ఉండి మరి వాళ్ళకి ఈ 317 జీవో ఏదైతే మరి ఇబ్బందితో మరి ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో ఆ జీవోను సవరించేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 317 జీవోకు సంబంధించి సవరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఒక సదుద్దేశంతో ఒక క్రమశిక్షణతోటి దీక్ష చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నిజాం నిరంకుశ పాలన వైఖరిని అవలంబిస్తూ దౌర్జన్యంగా పోలీసుల చేత కొట్టించి అరెస్టు చేయించడం చాలా ఖండించదగ్గ విషయం. ఆ సంఘటన నిరసిస్తూనే ఈరోజు చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.